హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం న్యూమరికల్ అనాలిసిస్ సెమ్ సిక్స్లో ఉన్నాం. ఇక్కడ యూనిట్ ఫోర్లో టూ మెథడ్స్ అయితే మనకు యూనిట్ ఫోర్ కంప్లీట్ అవుతుంది. అది ఆర్కే సెకండ్ ఆర్డర్ ఒకటి, ఆర్కే ఫోర్త్ ఆర్డర్ ఒకటి. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. సో సెకండ్ ఆర్డర్ అంటే మనం ఇక్కడ టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, అది కే వన్ కే టూ. ఫోర్త్ ఆర్డర్ అంటే ఫోర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, కే వన్ కే టూ కే త్రీ కే ఫోర్. చాలా ఈజీ మెథడ్స్ అండి. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, ఎందుకంటే టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి కొంచెం తొందరగా కంప్లీట్ అవుతుంది. సో సెకండ్ ఆర్డర్ ఆర్కే సెకండ్ ఆర్డర్ మెథడ్ ఏ విధంగా ఉందన్న చూద్దాం. క్వశ్చన్ ఏదైనా ఇవన్నీ, ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే గివెన్ దట్ రాయడం, ఎందుకంటే గివెన్ దట్కి కూడా మనకు మార్క్స్ ఉంటాయి కాబట్టి ముందు మనం గివెన్ దట్ రాయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు దాన్ని ముందు రాసుకుందాం. సో ఇక్కడ గివెన్, సో గివెన్లో ఏమి ఇచ్చిండు చూద్దాం. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా, వై మైనస్ ఎక్స్ అండ్ వై ఆఫ్ జీరో ఇజ్ ఈక్వల్ టు టూ అన్నాడు. ఓకేనా, డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్, వై ఆఫ్ జీరో ఇజ్ ఈక్వల్ టు టూ అన్నారు, రైట్? సో ఈ డివై బై డిఎక్స్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్, వై ఆఫ్ జీరో ఇజ్ ఈక్వల్ టు టూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ జీరోని ఎక్స్ నాట్ అంటాం, దీన్ని వై నాట్ అంటాం, ఓకేనా. సో మనకి ఇంకా హెచ్ వాల్యూ కావాలి, స్టెప్ సైజ్ అంటాం, స్టెప్ సైజ్ హెచ్ వాల్యూ కూడా కావాల్సి ఉంటుంది. స్టెప్ సైజ్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది అంటే మన క్వశ్చన్లో ఏవైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో టూ వాల్యూస్ని, టూ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ని మనం హెచ్గా పరిగణిస్తాం, హెచ్గా తీసుకుంటాం. సో 0.2 మైనస్ 0.1 విల్ బికమ్ 0.1 అవుతుంది. సో మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసినాయి ఇక్కడ, ఒకటి ఎక్స్ నాట్ 0 అండ్ వై నాట్ 2 అండ్ హెచ్ వాల్యూ 0.1. సో క్వశ్చన్ చదువుదాం ఇప్పుడు. యూజింగ్ సెకండ్ ఆర్డర్ రంగే కుట్టా మెథడ్ కంప్యూట్ ద వాల్యూస్ ఆఫ్ వై ఆఫ్ 0.1, వై ఆఫ్ 0.2 గివెన్ దట్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్ విత్ వై ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్. వచ్చిన ఆన్సర్లో ఆఫ్టర్ పాయింట్ 4 నెంబర్స్ తీసుకోమని మెన్షన్ చేస్తున్నారు, ఓకేనా. ఒకవేళ 2నే వస్తే సార్, 1నే వస్తే సార్ అంటే 1 వస్తే 1నే తీసుకో, 2 వస్తే 2నే తీసుకో, మోర్ దెన్ 4 వస్తే 4 డెసిమల్ దగ్గర ఆపేయమని చెప్తున్నారు. మనం మ్యాక్సిమం 4 డెసిమల్ వరకు తీసుకోవాలని క్వశ్చన్లో మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ నాట్ వై నాట్ హెచ్ వచ్చేసింది. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు సెకండ్ ఆర్డర్ అర్థమవుతే ఫోర్త్ ఆర్డర్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ కే వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వై ఆఫ్ 0.1. వై ఆఫ్ 0.1 వస్తేనే వై ఆఫ్ 0.2 వస్తుంది. ఫర్ వై ఆఫ్ 0.1 ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కే వన్ కే టూ వస్తేనే ఆర్కే సెకండ్ ఆర్డర్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మరి కే వన్ ఏ విధంగా వస్తుంది సార్ అంటే హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ అనేది కే వన్ ఫార్ములా. కే వన్కి ఫార్ములా ఏంటంటే హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా వై నాట్ అనేది కే వన్కి ఫార్ములా. హెచ్ అంటే 0.1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్, ఓకే, ఎక్స్ నాట్ అంటే 0, వై నాట్ అంటే 2, ఓకే, ఎఫ్ ఆఫ్ 0, 2. దీన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి ఏమొస్తుంది, 0.1, 2 మైనస్ 0, వై మైనస్ ఎక్స్ అన్నంటే రెండు డిఫరెన్స్, 2 మైనస్ 0. సో 0.1 × 2 = 0.2. ఇది సింపుల్గా వచ్చేసింది, క్యాలిక్యులేటర్తో పని లేకుండా కే వన్ వాల్యూ సింపుల్గా రావడం జరిగింది, ఓకేనా. నౌ కే టూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కే టూకి ఫార్ములా ఏంటంటే హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ వై నాట్ ప్లస్ కే వన్, పైన వచ్చిన కే వన్, వై నాట్ ప్లస్ కే వన్, ఓకేనా. ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ వై నాట్ ప్లస్ కే వన్, హెచ్ అంటే 0.1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే 0 ప్లస్ 0.1,
0.1 comma y naught ante 2 0.2 k1 ante. So mottam painidi 0.1 f of 0.1 comma 2.02 sorry 2.2 okay na. So ippudu malli question la substitute cheyali kada idi f of function kada 0.1 into difference 2.2 minus 0.1 okay na. So emaindi idi final ga 0.1 into 2.1 so dini multiply chese manaku 0.210 raavadam jarugutundi k2 is equal to 0.210 0.21 actual ga 0.210 raaskochu 0.21 kuda raaskochu man ishtam. Now from rk second order RK second order formula లో ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి RK second order మెథడ్ ఏంటి, ఫార్ములా ఏంటి సార్ అంటే y1 is equal to y of 0.1 is equal to ఫార్ములా వచ్చేసి y0 plus ఓకేనా y0 plus 1 by 2 into k1 plus k2. అక్కడ k4 వరకు ఉంటాయి, ఇక్కడ k1 k2 లు మాత్రమే ఉంటాయి. సో y0 అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ లో ఇచ్చిన వాల్యూ y0 2 ఇచ్చారు 1/2 k1 వాల్యూ మనకు వచ్చేసింది 0.2 k2 వాల్యూ వచ్చేసింది 0.210 ఓకేనా. సో క్యాలిక్యులేటర్తో సంబంధం లేకుండా ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి 2 ప్లస్ 1/2 0.410 అంటే 41. సో దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది 2 ప్లస్ ఫ్రాక్షన్ 1 న్యూమరేటర్ 2 డినామినేటర్ బ్రాకెట్ ఓపెన్ 0.410 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు ఎస్డి 2.205 అనేది వై ఆఫ్ 2.205 అనేది వై ఆఫ్ 0.1 వాల్యూ ఇప్పుడు వై ఆఫ్ 0.2 ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం అన్ని సేమ్ ఉంటాయి, బట్ ఇనిషియల్ కండిషన్స్ మారుతాయి. ఇక్కడ x0 0 y0 2 తీసుకున్నాం కదా, ఇక్కడ x0ని 0.1 y0ని 2.205 తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్కి. అంటే y of 0.2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని సేమ్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చిన క్వశ్చనే, వై మైనస్ ఎక్స్ గానే తీసుకుంటాం. నెక్స్ట్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 2 క్వశ్చన్లు ఇచ్చింది కదా, మనం వై ఆఫ్ 0.1 యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వై ఆఫ్ 0.1 ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చిందండి, వై ఆఫ్ 0.1 2.205 అనుకుంటా, 2.205 వచ్చింది ఓకేనా. అంటే ఇది దీన్ని ఎక్స్ నాట్గా తీసుకోవాలి, ఇది వై నాట్గా తీసుకోవాలి. హెచ్ వచ్చేసి సేమ్ మళ్ళీ 0.1 హెచ్ మాత్రం చేంజ్ అవ్వదు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 తీసుకోవాలి. మళ్ళీ మనం సేమ్ k1 k2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో k1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0 ఓకే, హెచ్ అంటే 0.1 అన్నాం ఓకే, 0.1 అన్నాం. ఎఫ్ ఆఫ్ x0 y0 అంటే 0.1 కామా 2.205 x0 y0 ఇవి. సో ఇప్పుడు క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం వై మైనస్ ఎక్స్లో, అంటే 0.1 ఇంటూ వై మైనస్ ఎక్స్ కదా 2.205 మైనస్ 0.1 ఓకేనా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇది ఎక్కువ టెన్షన్ తీసుకోదండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడం, క్యాలిక్యులేటర్లో చేసేయడం ఓకేనా. సో బ్రాకెట్లో 0.1 బ్రాకెట్ క్లోజ్ అండ్ బ్రాకెట్ ఓపెన్ 2.205 ఓకే పాయింట్ మర్చిపోయాం ఇక్కడ 0.1 2.205 మైనస్ 0.1 ఓకేనా. సో ఇప్పుడు ఈక్వల్ ఎస్డి 0.2105 ఓకేనా, 0.2105 అనేది k1 k2 కావాలి కదా. ఫర్ k2 ఫార్ములా ఏంటి, హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ హెచ్ కామా y0 ప్లస్ k1
ఓకే, ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ వై నాట్ ప్లస్ కే వన్. ఓకే, మీన్స్ అక్కడ ఎక్స్ నాట్ వై నాట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ తీసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. ఓకేనా, ఎక్స్ వన్ వై వన్ తీసుకుంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది అంతే, అక్కడిక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎక్స్ వన్ వై వన్ ఇక్కడ ఎక్స్ వన్ ప్లస్ హెచ్ వై వన్ ప్లస్ కే అవుతుంది, డిఫరెన్స్ కోసం అంతే. సో హెచ్ అంటే 0.1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే 0.1, హెచ్ అంటే కూడా 0.1, వై వన్ వచ్చేసి 2.205 ప్లస్ 0.2105 కే వన్. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అంటే 0.1, ఎఫ్ ఆఫ్ 0.2 కామన్ 2.4155. మళ్ళీ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.1 డిఫరెన్స్ 2.4155 మైనస్ 0.2. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసినట్లయితే 0.2216 వస్తుంది, ఇది కే టూ వాల్యూ. ఓకేనా, ఇది కే టూ వాల్యూ. ఇప్పుడు దీన్ని ఆర్కే సెకండ్ ఆర్డర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఆర్కే సెకండ్ ఆర్డర్ ఫార్ములా మెథడ్. ఓకే, ఆర్కే సెకండ్ ఆర్డర్ ఫార్ములా మెథడ్ ఏంటి సార్ అంటే, వై టూ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ వై వన్ వచ్చేసింది, ఇక్కడ వై టూ ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ ఓకే 1/2 కే వన్ ప్లస్ కే టూ. ఓకేనా, కే వన్ ప్లస్ కే టూ, కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ వై వన్ తీసుకున్నాం, ఇక్కడ వై టూ తీసుకున్నాం. వై టూ అంటే వై ఆఫ్ 0.2 సెకండ్ వాల్యూ, వై వన్ అంటే ఇక్కడ ఇది 2.205. ఓకేనా, 2.205 ప్లస్ 1/2 కే వన్ అంటే 0.2105 ప్లస్ కే టూ వచ్చేసి 0.2216, ఇది కే టూ వాల్యూ. ఓకేనా, సో మొత్తం పైన మనం దీన్ని క్యాలిక్యులేటర్లో సింగిల్గా క్యాలిక్యులేట్ చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కసారి చూద్దాం. ఓకేనా, 2.205 ప్లస్ ఫ్రాక్షన్ న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 2 అండ్ బ్రాకెట్ ఓపెన్ 0.2105 ప్లస్ 0.2216 ఓకే క్లోజ్ ఈక్వల్ 2.42105 ఏమొచ్చింది ఇక్కడ 2.42105 వచ్చింది. ఇది వై ఆఫ్ 0.2, కానీ క్వశ్చన్లో మనకు ఒకటి క్లియర్గా మెన్షన్ చేసిండు, ద ఆన్సర్ షుడ్ బి అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు, ఇక్కడ వరకే ఆన్సర్ ఉండాలి అంటుండు. ఓకేనా, ఇంతే ఆన్సర్ కావాలి అంటుండు. కానీ మనం అక్కడ వరకు రౌండ్ ఆఫ్ చేసే ముందు ఒకటి గమనించాలి, ఈ 0 తర్వాత ఉన్న నెంబర్ అనేది 5కి బిలో ఉంటే ఇది 0నే తీసుకుంటాం, 5కి అబోవ్ ఉంటే 0ని 1గా తీసుకుంటాం. సో మన ఆన్సర్ 2.2411 అవుతుంది. ఓకేనా, మన ఆన్సర్ ఏమవుతుంది, 0.2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 2.4211 అవుతుంది, ఎందుకంటే 0 తర్వాత 5 ఉంది, 5 ఉన్నా 5 కన్నా ఎక్కువ ఉన్నా 0ని 1గా తీసుకుంటాం, 5 కన్నా తక్కువ ఉంది అనుకోండి 1, 5 ప్లస్ 1, 2, 3, 4 ఏది ఉన్నా కూడా, ఈవెన్ 0 ఉన్నా కూడా మనం దీన్ని 0గానే కన్సిడర్ చేసేవాళ్ళం. సో ఇది వై ఆఫ్ 0.2 వాల్యూ, వై ఆఫ్ 0.1, వై ఆఫ్ 0.2 వాల్యూస్ని ఫైండ్అవుట్ చేయడం జరిగింది బై యూజింగ్ ఆర్కే సెకండ్ ఆర్డర్ మెథడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.